విశ్వసనీయత అంటే మాది నాది అని డంకా బజాయించి మరీ ముఖ్యమంత్రి జగన్ చెప్పుకుంటుంటారు. ఆయన భాషలో దానికి అర్థం అవసరానికి మనుషులను వాడుకోవటం, తర్వాత వదిలించుకోవడమేనా? 2009లో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు చూస్తే అన్ని సందర్భాల్లోనూ తనకు అధికారాన్ని తెచ్చిపెట్టేందుకు వాడుకొని తర్వాత వదిలేయటం ఆయన నైజమని స్పష్టమవుతోంది. అలా వదిలేసిన నాయకుల్లో కొందరు రాజకీయంగా కనుమరుగైపోయారు. వచ్చే ఎన్నికల్లో సైతం జగన్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలను బలిపశువులను చేసేందుకు వెనకాడటం లేదు. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పు పేరుతో పదుల సంఖ్యలో సిట్టింగ్లను రాజకీయ బలిపీఠం ఎక్కిస్తున్నారు. ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలకు అంటగట్టి వారిని పక్కన పెట్టడం వల్ల కలిగే ప్రయోజనమేంటి అన్న దానిపై ప్రస్తుతం వైకాపా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇదే జగన్ నైజమంటూ ఆ పార్టీ నేతలు నిట్టూర్చుతున్నారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందినప్పుడు జగన్ ను సీఎం చేయాలంటూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించారు. అందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు. అప్పుడు జగన్ ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వనంటే వారు అలాగే బాధపడతారు అని వైకాపా నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. వైకాపా ఆవిర్భావం నుంచి జగన్ వ్యవహరించిన అలాంటి సందర్భాలను ఇప్పుడు వల్లెవేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి నుంచి 2014లో వైకాపా ఎమ్మెల్యేగా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఎన్నికయ్యారు. కానీ ఆ జిల్లాలో తమకు రాజకీయ అవసరాల దృష్ట్యా మదనపల్లిలో ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని పెద్దిరెడ్డి చెప్పడంతో 2019 ఎన్నికల్లో తిప్పారెడ్డికి టికెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపారు. రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ స్థానానికి ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించాలనుకుంటే మదనపల్లిలోనే కాదు రాయచోటిలో కూడా ఆ పని చేసి ఉండొచ్చు. రాయచోటిలో తనకు అవసరమైన వ్యక్తి ఉండటంతో అక్కడ కాదని మదనపల్లిలో తిప్పారెడ్డిని తప్పించారు. తిప్పారెడ్డి వైకాపా ఏర్పాటుకు ముందు నుంచే జగన్ కు మద్దతుగా నిలిచారు. 2014లో వైకాపా తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో కొంతమంది బయటకు వెళ్లిపోయినా ఆయన మాత్రం జగన్ వెంటే ఉన్నారు. అయినా 2019లో టికెట్ లేదని జగన్ చెప్పేశారు. దీంతో తిప్పారెడ్డి ఆయన భార్య జగన్ వద్దకు వెళ్లి ఎంత చెప్పినా ఫలితం లేకపోయింది. ఆ పరిణామంతో తిప్పారెడ్డి రాజకీయంగా కోలుకోలేదు. రెండు వైకాపా తరఫున పూతలపట్టులో ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సునీల్ కుమార్ కు 2019లో జగన్ టికెట్ ఎగ్గొట్టారు. తెదేపా నేతలకు సునీల్ అమ్ముడుపోయారంటూ వైకాపా నేతలు చెప్పారనే కారణంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. టికెట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కానీ నాపై ఇలా నింద వేయడాన్ని తట్టుకోలేకపోతున్నా, నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా అంటూ 2019 మార్చిలో సునీల్ సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనమైంది. అప్పట్లో ఆయన జగన్ ను కలిసేందుకు లోటస్ పాన్ చుట్టూ తిరిగినా, ఇంటి గేట్ వద్ద పడిగాపులు కాచినా అపాయింట్మెంట్ దక్కలేదు. ఓసారి జగన్ కాన్వాయ్ ముందుకు వెళ్లినా భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే అని కూడా చూడకుండా సునీల్ ను పక్కకు పంపేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎంపీ పదవికి రాజీనామా చేసి మరీ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో వైకాపాకు మద్దతుగా నిలిచారు. జగన్ తర్వాత వైకాపా తరపున నెగ్గిన రెండో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి 2014లో ఎంపీగా గెలిచి ఢిల్లీలో వైకాపాకు నాయకత్వం వహించారు. 2019 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా డిమాండ్తో మరోసారి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కానీ 2019లో ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపుతారన్నారు, కానీ అదీ జరగలేదు. తితిదే చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారమూ సాగినా ఆ అవకాశమూ ఇవ్వలేదు. మొత్తానికి రాజకీయంగా ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. జగన్ కళ్లలో ఆనందం కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కని కోర్టు మెట్లు లేవంటే అతిశయోక్తి కాదేమో. జగన్ ప్రత్యర్థులపై కేసులు వేసి వారు న్యాయస్థానాల చుట్టూ తిరిగేలా చేశారు. రామకృష్ణారెడ్డిని గెలిపించండి, ఆయన్ను మంత్రిని చేస్తానంటూ మంగళగిరిలో జనం సాక్షిగా జగన్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో నారా లోకేష్ లాంటి వ్యక్తిపైనా ఆర్కే గెలిచారు. కానీ 2019-2022 మంత్రివర్గాల మార్పు సమయాల్లోనూ పదవి దక్కలేదు. ఇప్పుడు ఏకంగా సీటు కూడా లేకుండా చేశారు. ఆయనే పార్టీలోకి తీసుకువచ్చిన గంజి చిరంజీవిని ఇప్పుడు మంగళగిరి అభ్యర్థిని చేయడం ద్వారా ఆర్కే వేలితో ఆయన కళ్ళనే పొడిచారు.
ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఉన్న సమయంలో మోపిదేవి వెంకటరమణ జగన్ అక్రమాస్తుల ఆర్జనకు సాయపడ్డారనే కేసులో జైలుకు కూడా వెళ్లారు. తర్వాత నుంచి ఆయన జగన్ వెంటే ఉన్నారు. 2014-2019లోనూ ఓడిపోయినప్పటికీ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచే కథ మారింది. ఏడాదిలోపే మోపిదేవిని ఆ పదవి నుంచి తప్పించారు. పార్టీకి రాజకీయ ప్రయోజనం కోసం బీసీ కోటాలో రాజ్యసభకు పంపారు. వెళ్లనని ఆయన ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా పంపారు. కనీసం తన సొంత నియోజకవర్గం రేపల్లిలో పార్టీ బాధ్యత ఇవ్వమని పట్టుబడితే చివరకు ఆ అవకాశమిచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో మంగళగిరిలో ఆర్కేకి చేసినట్లే ఇక్కడా మోపిదేవికి జగన్ షాక్ ఇచ్చారు. రేపల్లిలో రాజకీయ కుటుంబానికి చెందిన డాక్టర్ గణేష్ ను గతంలో మోపిదేవి వైకాపాలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే గణేష్ ను రేపల్లె పార్టీ సమన్వయకర్తగా నియమించి మోపిదేవిని పక్కన పెట్టారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా 2 సార్లు హ్యాండ్ ఇచ్చారు. మార్కాపురంలో 2014లో వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన జంకే వెంకటరెడ్డికి 2019లో టికెట్ ఎగ్గొట్టారు. అప్పటి నుంచి సీఎం అపాయింట్మెంట్ కోసం ఎన్నోసార్లు తిరిగారు. చివరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రోద్బలంతో ఆయన్ను ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా నియమించారు. ఇప్పుడు కూడా టికెట్ ఆశల్లో ఆయన్ను ఊరేగిస్తున్నారే తప్ప స్పష్టత ఇవ్వడం లేదు. 2019 ఎన్నికల ముందు అడిగిన వారందరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామంటూ హామీలిచ్చిన జగన్ 2019 తర్వాత అధికారంలోకి రాగానే అసలు శాసనమండలినే రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తర్వాత రాజకీయ అవసరాల కోసం ఆ తీర్మానంపై అనుశీలన చేయకుండా 4.5 ఏళ్లు వెళ్లదీశారు. ఈ కాలంలో 2019 ఎన్నికల ముందు హామీలిచ్చిన వారిలో అతి కొద్దిమందికే ఎమ్మెల్సీలుగా అవకాశమిచ్చారు.